కీటోన్స్ మన రక్తంలో కీటోన్స్ అనేటువంటి పదార్థాలు ఎక్కువగా ఉన్నట్లయితే కొన్ని సందర్భాల్లో మన మెదడుకి ఉపయోగంగా ఉంటుందన్నమాట. అంటే మెదడు అనేది రక్తంలో గ్లూకోజ్ను ఉపయోగించగలదు. రక్తంలో గ్లూకోజ్ ఒకవేళ ఏ కారణం చేతనా తక్కువైతే రక్తంలో కీటోన్ బాడీస్ అంటాం అన్నమాట. కీటోన్ బాడీస్ అంటే ఎస్టాల్డిహైడ్, ఎసిటోను, బీటా హైడ్రాక్సీ బ్యూట్రేట్ అనేటువంటి మూడు ఆమ్ల పదార్థాలను కీటోన్ బాడీస్ అంటాం. ఈ మూడింటి ద్వారా శక్తిని సమకూర్చుకోగలదు బ్రెయిన్, మెదడు. కాబట్టి కొన్ని మెదడుకు సంబంధించిన వ్యాధుల్లో, పిల్లల్లో వచ్చే మెదడుకు సంబంధించిన వ్యాధుల్లో కీటోన్ బాడీస్ని శరీరంలో ఎక్కువగా తయారైనట్లయితే వాళ్ళకి ముఖ్యంగా ఆ మెదడు వ్యాధుల్లో అదొక ఒక రకమైన చికిత్సగా వాడుకునేవాళ్ళు. దాన్ని కీటో డైట్ అంటారు. అంటే ఏంటంటే మీరు తీసుకున్నటువంటి ఆహారంలో పిండి పదార్థాలను తగ్గించుకొని కొవ్వు పదార్థాలను పెంచుకున్నట్లయితే కొవ్వు పదార్థాలని వినియోగించుకుని దాని ద్వారా శక్తి సమకూర్చుకోవడానికి మన శరీరం చేయాల్సినటువంటి జీర్ణక్రియల్లో అది పిండి పదార్థం అంటే కార్బోహైడ్రేట్ మెటబాలిజం అంటే షిఫ్ట్ టు ఫ్యాట్ మెటబాలిజం చేస్తే ఆ కొవ్వు పదార్థాలని కరిగించుకుని దాని ద్వారా శక్తిని సమకూర్చుకుంటుంది అన్నమాట. ఆ కొవ్వు పదార్థాలను కరిగించుకున్నప్పుడు అది ఎసిటాల్డిహైడ్ అనే దాంట్లోంచి ఎస్టోన్గా తయారవుతుంది. బీటా హైడ్రాక్సీ బ్యూట్రిక్, ఇవన్నీ కీటోన్ బాడీస్ అన్నమాట. సో ఈ కీటోన్ బాడీస్ మూడు ఎక్కువైతే అది ఉండాల్సిన దానికన్నా ఎక్కువ, అంటే మన శరీరంలో సీరంలో అంటే రక్తంలో 5 mg/dL కన్నా ఎసిటోన్ ఎక్కువగా ఉండకూడదు. ఒకవేళ ఎసిటోన్ ఎక్కువగా ఉందనుకోండి మన రక్తంలో ఆమ్ల లక్షణాలు ఎక్కువ, అంటే మన pH అనేది లెక్క కట్టుకోమంటే 7.2 కన్నా తక్కువ ఉండకూడదు. అది 7.2, 6.9 కూడా అయిపోతుంది అన్నమాట. కాబట్టి మనం ఏదైతే చికిత్స కోసం వాడతామో పిల్లల్లో ఒక పాత, అదొక పాత తరం చికిత్స పద్ధతి అనమాట, ఇప్పుడు ఎవరు వాడట్లేదు. అలా కీటోన్ బాడీస్ శరీరంలో ఎక్కువ అయితే చికిత్సగా కొంతగా వాడుకున్నాం కాబట్టి ఇవాళ అలాంటి చికిత్సనే డయాబెటీస్కి కూడా వాడచ్చని కొంతవరకు కొంతమంది ఆలోచిస్తున్నారు. అది కొన్ని విషయాల్లో కరెక్టే కానీ కొన్ని విషయాల్లో కరెక్ట్ కాదనమాట. డయాబెటీస్ నియంత్రణలో కూడా కీటో డైట్ వలన మనం కొంతవరకు ఉపయోగంగా ఉంటుందని కొంతమంది ఆలోచించారు. అంటే మనం తీసుకునేటువంటి ఆహారంలో పిండి పదార్థాన్ని 50%, 40%, 30% కూడా తగ్గించేసి ఒక్క కొవ్వు పదార్థాలు మాత్రం తీసుకున్నట్లయితే మన శరీరంలో కీటోన్ బాడీస్ ఎక్కువ అవుతాయి అన్నమాట. ఒకప్పుడు 1922 ముందు మనకి ఇన్సులిన్ లేని రోజుల్లో, అంటే మనకి ఇన్సులిన్ అందుబాటులో లేదు, ఇన్సులిన్ తయారవ్వలేదన్నమాట. ఇన్సులిన్ లేని రోజుల్లో ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే ఇలాగే పిండి పదార్థాలు మానిపించేసి కొవ్వు పదార్థాల మీద, ఆల్కహాల్ మీద మనుషుల్ని బతికిచ్చారు కొంతకాలం. ఒక 5 ఏళ్ళ వరకు ఎక్కువ కాలం బతికిచ్చారు, లేదా వాళ్ళంతా చనిపోయేవాళ్ళు అనమాట. ఇన్సులిన్ అవసరం ఉండే డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఇన్సులిన్ లేనట్లయితే 1922 ముందు దాదాపు అందరూ కూడా 20-25 ఏళ్ళ వయసులో చనిపోయారు. చనిపోయేవాళ్ళు 4-5 ఏళ్ల పాటు ఎక్కువ కాలం బతికించడానికి వాళ్ళ చేత పిండి పదార్థాలు మానిపించి ఒక్క కొవ్వు పదార్థాలను మాత్రమే తినిపించేవాడు. ఎందుకంటే పిండి పదార్థాలు జీర్ణక్రియలో ఇన్సులిన్ అవసరం ఉంటుంది. కొవ్వు పదార్థాలు కొంతవరకు ఇన్సులిన్ అవసరం లేకుండా కూడా కొవ్వు పదార్థాలు కరిగి శరీరంలో శక్తిని సమకూరుస్తాయి అన్నమాట. కానీ అది కొంతకాలం వరకు వాళ్ళని బతికించగలిగాం కానీ వాళ్ళని పూర్తిగా డయాబెటీస్, వాళ్ళకి ఇన్సులిన్ ఇవ్వకుండా ఇన్సులిన్ అవసరమైన డయాబెటీస్ ఉన్నప్పుడు వాళ్ళని పిండి పదార్థాలు మానిపించి మనం వాళ్ళని ఎక్కువ కాలం బతికించలేకపోయాం. కాకపోతే అలాంటి కొన్ని వైద్య పద్ధతులు, కొన్ని ఆహారంలోని మార్పులు చేసి డయాబెటీస్ నియంత్రణలో తీసుకురావచ్చని, కొంతైనా పూర్తిగా కాకపోయినా కొంతైనా మనం వాడేటువంటి మందులతో పాటు, మనం వాడేటువంటి ఇన్సులిన్తో పాటు, మనం వాడేటువంటి వ్యాయామ నియమాలతో పాటు ఆహార నియమాల్లో కూడా పిండి పదార్థాన్ని లో కార్బ్ డైట్ అనేది వాళ్ళు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ లో కార్బ్ డైట్ వాడేసి మనం ఎక్కువగా కొవ్వు పదార్థాలను తీసుకున్నట్లయితే మనకి కీటోన్ బాడీస్ వస్తాయి. కీటోన్ బాడీస్ వచ్చి మనకి డయాబెటీస్కి అవసరమైన డయాబెటీస్లో పిండి పదార్థం మీద ఆధారపడకుండా కొవ్వు పదార్థం మీద ఆధారపడి శక్తిని సమకూర్చుకునే అవకాశం ఉందన్నమాట. కానీ దీనిలో వచ్చే లక్షణాలు ఏంటంటే ఇప్పుడు ఎస్టోన్ ఎక్కువైనట్టయితే pH తగ్గిపోయింది అనుకోండి, అంటే 7.2 కన్నా రక్తంలో ఆమ్ల లక్షణాలు ఎక్కువైపోతే మన మెదడు మీద, ఊపిరితిత్తుల మీద, మూత్రపిండాల మీద, గుండె మీద కొంచెం దానివల్ల నష్టం కలుగుతుంది. కార్డియాక్ డిప్రెషన్, రెస్పిరేటరీ డిప్రెషన్, బ్రెయిన్ సెరిబ్రల్ డిప్రెషన్ జరుగుతుంది. మరీ ఎక్కువగా ఎసిటోన్ లెవెల్ పెరిగిపోయినట్లయితే ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. కాబట్టి సీరం ఎసిటోన్ 5 mg/dL కన్నా పెరగనంతకాలం మీ కీటోన్ డైట్లు పాటించవచ్చు. కీటోన్ డైట్ ఎవరైనా పాటించాలంటే వాళ్ళకి కొన్ని
కొన్ని ఇండికేషన్స్ కొన్ని చెప్పారన్నమాట, కొన్ని సూచనలు ఏంటంటే 40 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరు కీటో డైట్లు వాడద్దు, తర్వాత డయాబెటీస్ వచ్చిన మొదటి 5 సంవత్సరాలనే వాడుకోండి, తర్వాత మీకు యూరియా క్రియాటినిన్ ఎలక్ట్రోలైట్స్ యూరిక్ యాసిడ్ అనేటువంటి శరీరంలోని బయోకెమిస్ట్రీ రిపోర్ట్లు నార్మల్గా ఉంటేనే వాడండి, మీకు ఎట్టి పరిస్థితుల్లో సరే గుండె మూత్రపిండాలు కాలేయం సంబంధించిన సమస్యలు ఉన్నా వచ్చేటువంటి అవకాశం ఉన్నా కూడా కీటో డైట్లు వాడద్దు. వాడేవాళ్ళు మూత్రంలో కీటోన్ బాడీస్ చేసుకోవచ్చు, లేదా అప్పుడప్పుడు వాళ్ళు సీరంలో ఎసిటోన్ చూసుకోవచ్చు. సీరంలో ఎసిటోన్ 5 మిల్లీగ్రాములు దాటకూడదు. కాబట్టి ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కీటో డైట్లు పాటిస్తూ మీరు డయాబెటీస్కి అవసరమైన మందులు మాత్రలు తగ్గించుకునే అవకాశం ఉంది.